Vishakha JK Nagarni, Swachanda Seva Samstaki Danan Chesinanduku Sambandhinchi Velavadina Adhara Patrala, Nija Nijalu Telusukovalani, Rashtra Mukhyamantri Adeshinchina Nepadhyamlo, Ennikalu Purtayi, Kotta Corporatorlu Badhyatalu Chepattina Ee Tarunamlo Ee Sanghatana, JK Nagar Pranta Nivasulni, Mano Vattidiki, Agraha Vesalaku Guri Chesindi. Hey! Anna! Yanta dhairyam unte, chesinantha chesi malli yerelo kadigartao, ha? Narikettana nu undanna evarto yasalatra unna ninnu rammi me vote esinanduku mammalni me cheppato kottukovali era baitodaithe mosam chesadani neeku vote esan chudu mammalni anale anna idita maatladana era ma andarni ikkadi nunchi tarivu kottal anukunnav kada ninnu edo plan tote unnadu chesinantha chesi aa soup chudu ఏమి ఎరగనట్టు ఎలా చూస్తున్నాడు చూడు నిన్నేరా సమాధానం చెప్పు పట్టుకో న్యూస్లో ఏం చెప్పినా నమ్మేస్తారు కదా ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కో పార్టీ వాడికి సొంతం వాళ్లకు నచ్చిన వాళ్ళ గురించి నచ్చని వాళ్ళ గురించి ఇష్టానికి వాగుతారు దాన్ని మీరు నమ్మేస్తారు కదా నేను ఇక్కడేగా పుట్టి పెరిగాను మీ కళ్ళ ముందేగా తిరుగుతున్నాను నేనే ఈ ఏరియా నమ్మేసి నేను ఇక్కడికి రాగలనా నేను నా చెల్లి సంతోషంగా ఉండగలవా బాబా వీళ్ళకి అనుమానం వచ్చింది నేను ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మంచివాణ్ణి అని చెప్పుకోలేనురా తగలెట్టక చూస్తామేంటి తగలెట్టు నేను మీకు నచ్చలేదని తేలిపోయిందిగా మాటలతో కాల్చడం ఎందుకు మొత్తంగా కాల్చేయండి తగలెట్టనా ఏమైపోద్ది నేను ప్రాణాలతో ఉండబట్టే కదా మీ అందరికీ అనుమానం కాల్చేస్తే అయిపోద్దిగా నాకేమైనా సొంతమా బంధమా సంతోషంగా చేస్తాను మీ ముందే ఎందుకు ఆలోచిస్తున్నారు తగలట్టేమంటావా చెప్పండి తగలట్టేద్దామా చెప్పనా తగలట్టేద్దామా సిగ్గు సరం ఉందా టీవీలో ఎవడని చెప్పినా నమ్మేస్తారా కొంచెం కూడా ఆలోచించరా నూరా నా పోదాం Hey. Okay, bye. Hey, Kamakshi. Yenti? Nannu nuvvu Kamakshi ka ani pilu, ledha Kamakshi ani pilu. Kani andaru mundu akka akka ani pilavuku. Nenu eppudu ఈ మధ్య ఎలక్షన్ క్యాన్వాస్కు వెళ్ళాను కదా అలా వెళ్ళినప్పుడు ప్రియమైన మాతృమూర్తులారా సోదర సోదరిమణులారా అక్కలారా తమ్ములారా అంటూ అలవాటు పడ్డాను కదా ఆ ఫ్లోలో వచ్చేసింటుంది ఏంటి ఈ యాంగిల్లో ఆలోచించుడు ప్రేమకి కావాలి వయస్సు విన్నావా ప్రేమకి కావాలి వయస్సు మగాడికి ఉండాలి మంచి మనసు ఎలాగా మగాడికి ఉండాలి మంచి మనసు నాకు నువ్వు కావాలి సరసు 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 ఇవ్వు నీ సొగసు వారికి మరోసారి కాల్ చేద్దాం రింగ్ అవుతోంది వారు మనతో మాట్లాడతారా లేదా అనే సందిగ్ధం ఉన్నా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారని ఆశిద్దాం నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి ఆయన తప్పకుండా మనకి సహాయపడతారని నమ్ముదాం సోహో అది నీ ఫోనేగా అవును తీసి మాట్లాడు లేదన్న గారు వచ్చి మాట్లాడరా ఇదిగో ఇంతసేపు ఎవరి కోసం ఎదురు చూశామో వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం సార్ చెప్పండి అందరికీ నమస్కారం వాస్తవాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేం నేను న్యాయం కోసం పోరాడేవాణ్ణి ప్రజల కోసం పోరాడేవాణ్ణి ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే నేను ఎంతకైనా తగ్గిస్తానన్న విషయం మీకు బాగా తెలుసు ఆ రాయప్ప సింహాచలంతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా దారుణాన్ని కొడిగట్టాడని తెలిసినప్పుడు నేను బోంచేలేదు నిద్రపోలేదు కానీ నా ప్రాణాన్ని తుచ్చంగా భావించి నేను అక్కడికి వెళ్ళి ఆధారాలు సేకరించి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చాను ఇకపై ఈ మంగళం తృప్తిగా తింటాడు ప్రశాంతంగా నిద్రపోతాడు మంగళం వర్తిల్లాలి మీ ధైర్యాన్ని నిజాయితీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది మీకు మరోసారి ధన్యవాదాలు రే
వాడిని తన్ని ఎత్తుకురండిరా. ఆరోపించబడి తప్పించుకున్న వారే ఈ రాయప్ప. మంగళం విషయం తెలియకుండా జోక్యం చేసుకుంటున్నాడు. పబ్లిసిటీ అంటే ఫినాల్ కూడా తాగుతాడేమో. బావా, అతి కష్టం మీద రాయప్పకు దగ్గరయ్యావు, ఏం జరిగినా నీ స్థానాన్ని వదులుకోకు. మనకు తెలియని ఎవడో ఒకడు, కానీ మన విషయాలు తెలిసిన ఒకడు. ఎవరా నాలుగో వ్యక్తి? పోదమ్మా. వచ్చేసావా? ఏంట్రా బావా, న్యూస్ లో మంగళం వాడే చేసినట్టు ఒప్పుకున్నాడు. అప్పుడు చూడాలి ఆ సింహం ఫేస్ ని, చెప్పట్లో కారిపోయావు, చుక్కలేదు. బావా సరే, మనం ముందు డబ్బాక నుంచి తీసి వేరే చోటు పెట్టేద్దాం, అదే సేఫ్టీ. పదా వెళ్దాం. డబ్బు లేదురా, సూట్ కేసు ఇక్కడే కదరా పెట్టాము, ఏదో ఫోన్ ఉంది. బావా డబ్బు లేదు. వాసు, నువ్వెప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చావో అప్పుడే సింహానికి నీ మీద డౌట్ వచ్చిందని అర్థం. జాగ్రత్తగా ఉండు సింహం. నువ్వు నాలా యాక్ట్ చేసి వాసును మోసం చేసి ఇక్కడికి వస్తావని నాకు తెలుసు, అందుకే డబ్బు అక్కడి నుంచి తీసేశాను. నీ వల్ల వాసు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, నీ 50 కోట్ల ఒక్క రూపాయి కూడా నీకు దక్కదు. నువ్వు నా దారికి వస్తే నేను నీకు వరం, కాదంటే శాపం. నీ జీవితం వరమా శాపం అనేది నువ్వే డిసైడ్ చేసుకో. థ్యాంక్స్, నమస్తే. ద్రోహి ద్రోహి ఎవరో ద్రోహి. ఎప్పుడు మన ఏరియానే అమ్మేద్దామని డిసైడ్ అయ్యావో నువ్వేరా ద్రోహి. ఇక ఒక్క నిమిషం కూడా నీతో ఉండను. జనాల్ని తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టేస్తే ఇక ఎవరితో రాజకీయాలు చేస్తారా? నేనేరా పిచ్చోడిని, సొంత చెల్లెల్ని పట్టించుకోలేదు నువ్వు. ఈ ఫ్రెండ్ నీకు లెక్క చెప్పు, వాడు ఎంత ప్రేమగా ఉంటాడో తెలుసా? ప్రభావతి అంటే వాడికి ప్రాణం రా, కానీ వాడు వచ్చినప్పుడల్లా నువ్వే అనుకుని ప్రభా కోప్పడి వెళ్ళిపోయేది. మన ఏరియా వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి రోగాల్ని ఎందుకు సృష్టిస్తాడని బాధేసేది. కానీ ఇప్పుడు నీకు రోగం వచ్చింది కదా, ఆ మంచోడుగా మారే రోగం, ఆ రోగాన్ని అందరికీ ఇవ్వమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఇక మీద వాడు చెప్పినట్టు మారిపోరా. ఎవడబ్బా సొత్తు దానం చేయడానికి? చెప్పండి అన్నగారు. ఏంటి చలం? సారీ సింహాచలం, ఎక్కడున్నావు? మీ పోస్టల్ ఫ్లెక్సీ ప్రింట్ చేయించడానికి వచ్చాను. ఏం లేదు, ఊరికే ఒకసారి మన ఇంటికి వచ్చి పోకూడదు?
నేను ఓ రెండు మేకల్ని కోసి బిర్యానీ చేయమన్నాను, వస్తే ఓ ముద్ద తింటామని. వస్తా నాన్నగారు. చెప్పన్నా. రే ఎక్కడ ఉన్నారా, విడిగా ఉన్నావా? అన్న నేను పక్క వచ్చానన్నా. మీకు విషయం తెలుసా, డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది మంగళం కాదంట. అన్నగారేమో మంగళాన్ని పట్టుకుని బుద్ధికి ఆరేసేసారు. మంగళం ఇప్పుడు ఇక్కడే ఉన్నాడన్నా. మంగళం ఆ పని చేయకపోతే ఇంకెవరు చేశారా? అది ఎవరో తెలిసింది. ఇప్పుడు ఆ న్యూస్ ఇచ్చిన రిపోర్టర్ అన్నగారు పక్కనే ఉన్నాడన్నా. అసలే డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఎవర్రా? అన్నా అది ఎవరో అన్నగారు నువ్వు వస్తేనే చెప్తానంటున్నాడు. నీకోసం ఇక్కడ అందరూ వెయిటింగ్, నువ్వు త్వరగా రా అన్నా.